ప్రతి మనిషి జీవితంలో 18 యమగడియలుంటాయి. ప్రతి యమగడియలోనూ మనిషి చనిపోవలసిన అవసరం లేదు. కానీ ఆ సమయంలో సంకల్పం బలపడితే దాన్ని ఆ ఈశ్వరుడు కూడా ఆపలేడు. కనిపించిన ప్రతిసారి ఒకలా కనిపిస్తాం. ఒకేషన్ ని బట్టి అలంకరణ మార్చటం నా నేచర్. ఇప్పుడు స్టార్ట్ అయింది ఎగ్జైట్మెంట్, ఇక మీద ఉంటది ఎంటర్టైన్మెంట్. వాడికి ఉన్నది ప్రేమ. స్టాప్ దిస్ బుల్షిట్. పాపము అనిన చిన్న మాట ప్రభు, ఇతను చేసినది మహాఘాతకం. బ్రహ్మరాతనే మార్చివేయాలని చూసినాడు ప్రభు. అన్యులు అనుమతి లేకుండా లోనికి రాకూడదు. లైఫ్ లో దేనికైనా ఆల్టర్నేట్ వెతకచ్చు, కానీ ప్రేమకు ఆల్టర్నేట్ లేదు.